హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఫార్మా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎక్కువగా ఎందుకు తీసుకోరు, ఎక్కువగా ఎందుకు రిక్రూట్ చేయరు అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అదంతేకాకుండా చాలా మంది నన్ను అడగడం జరిగింది, ఎప్పుడు అబ్బాయిలకే చెప్తుంటారు అమ్మాయిలకేం జాబ్స్ లేవా అని. సో అసలు అమ్మాయిలను ఎందుకు ఎక్కువగా తీసుకోవడం లేదు, దాని వెనుకలు ఉన్నటువంటి బలమైన కారణాలు ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అనంతేకాకుండా అమ్మాయిలు ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి నేనేమి వ్యతిరేకం కాదు, కేవలం దాని వెనక ఉన్నటువంటి రీజన్స్ ను మీకు చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అని చెప్పచ్చు. అంతేకాని అమ్మాయిలు వర్క్ చేయడానికి నేను అస్సలు వ్యతిరేకం కాదు. సో అమ్మాయిల్ని రిక్రూట్ చేయకపోవడానికి దాని వెనకున్నటువంటి కారణాలు ఏంటో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము లేడీస్ ని ఎందుకు రిక్రూట్ చేయడం లేదు, దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అన్న విషయాన్ని క్లియర్ గా చర్చించుకుందాం. ముందుగా మనం గమనించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మా ఇండస్ట్రీ అంటేనే ఫిజికల్ ప్రెజర్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ లో మీరు చూసుకున్నట్లయితే, హార్డ్ వర్క్ మీరు ఎక్కువగా మీ బలాన్ని ఉపయోగించి చేయాల్సినటువంటి వర్క్ చాలా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఈ కారణం చేత అమ్మాయిల కంటే అబ్బాయిలనే ఎక్కువ తీసుకోవడానికి మొగ్గు చూపుతారని చెప్పొచ్చు. ఈ ఫిజికల్ ప్రెజర్ అనేది అమ్మాయిలు కూడా చేయొచ్చు, బట్ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు కొంచెం తక్కువ చేస్తారు అన్న ఒకే ఒక మైండ్ సెట్ తోటి ఈ కారణాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షిఫ్ట్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఫార్మా ఇండస్ట్రీ అంటేనే 24/7 వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మనం స్టార్ట్ చేస్తే 24/7 అది వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు దానికి అనుగుణంగా మ్యాన్ పవర్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని లేడీస్ అయితే పర్టికులర్ షిఫ్ట్ లోనే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్ అయితే రారు అన్నటువంటి ఒక చిన్న కారణం చేత అమ్మాయిల్ని కొంచెం పక్కన పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్టయితే లోకాలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉందంటే ఓన్లీ ఆ అమ్మాయి హైదరాబాద్ లోనే వర్క్ చేయడానికి ఇష్టపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ లో కానీ వైజాగ్ లో కానీ ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళదని చెప్పొచ్చు. ఎందుకంటే తన లోకల్ లోనే తను వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తన ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళని విడిచి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పొచ్చు. ఈ కారణం చేత అమ్మాయిల్ని తీసుకోవడానికి కొంచెం తక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాకింగ్ అవర్స్. ఎందుకంటే యాక్చువల్ గా ఫార్మా ఇండస్ట్రీలో అంటే 9 అవర్స్ డ్యూటీ అయితే 9 అవర్స్ మాత్రమే చేసి వెళ్ళాలి అనేట్టుగా ఉండదు. ఎందుకంటే అది అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అమ్మాయిలంటే షార్ప్ 9 అవర్స్ వర్క్ చేసి వెళ్ళిపోతారు అన్నటువంటి ఒక చిన్న కారణం చేత అమ్మాయిల్ని తీసుకోకుండా ఉండడం జరుగుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టాండింగ్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ అంటేనే ఉరుకులు పరుగులతో వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా స్టాండింగ్ లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 9 అవర్స్ డ్యూటీ ఉందంటే 9 అవర్స్ మీరు స్టాండింగ్ లో ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు కొంచెం తక్కువ అనేది వాళ్ళ ఉద్దేశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కెమికల్ స్మెల్. అంటే సాధారణంగా ప్రతి ఫార్మా ఇండస్ట్రీలో మనం మ్యానుఫాక్చరింగ్ చేసేదే కెమికల్స్ గురించి కాబట్టి డెఫినెట్ గా ఆ స్మెల్ అనేది ఉంటుంది. సో బేసిక్ గా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సాయంత్రం అబ్బాయిల వైపే మగ్గు చూపడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఫార్మా ఇండస్ట్రీలో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హ్యాండ్లింగ్ ఆఫ్ యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూసీ డిపార్ట్మెంట్ అయినా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయినా మీరు స్ట్రాంగ్ యాసిడ్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసినా ఆ యాసిడ్ మనపై పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా హ్యాండిల్ చేయడంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి తోడు అమ్మాయిలు సెన్సిటివ్ గా ఉండడం వల్ల ఒక కారణంగా చూపడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పేరెంట్స్. సాధారణంగా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిల్ని పక్క స్టేట్ కి పంపించడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దానివల్ల ఫార్మా ఇండస్ట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఏమనుకుంటారు, ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఎంఎన్సీ కంపెనీ అంటే వాళ్ళ బ్రాంచ్ ఒక మన స్టేట్ లోనే కాకుండా అదర్ స్టేట్ లలో కూడా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాజెక్టు దృష్ట్యా పక్క స్టేట్ కి కూడా వెళ్లి బ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు కాబట్టి ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. సో ఈ కారణాలన్నీ నేను ఉద్దేశించబడి చెప్పినట్టు కాదు, ఈ కారణాలన్నింటినీ నేను పర్సనల్ గా చెప్పినట్టు కాదు, దాని వెనకున్నటువంటి రీజన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అంతేకాని నేను అమ్మాయిలు ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వ్యతిరేకిని కాదు, అంతేకాకుండా వాళ్ళ మీద నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కువ మంది అడగడం వల్ల దీనికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించి ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో
చూసారు ఫ్రెండ్స్, ఇది అమ్మాయిల్ని ఎందుకు ఎక్కువగా రిక్రూట్ చేసుకోవట్లేదు అన్నదానికి రీజన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రీజన్స్ అనేవి ఓన్లీ మన ఏపీ తెలంగాణలోనే మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు చూసుకున్నట్లయితే అసలు వాళ్ళు మెన్షన్ చేయలేరు వాళ్ళ రిక్రూట్మెంట్ లో, అంటే ఓన్లీ ఫర్ మేల్స్ అని, ఓన్లీ ఫర్ గర్ల్స్ అని ఇలా అసలు మెయింటైన్ చేయరు. ఇది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుండడం గమనించారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదర్ స్టేట్ లో చూడండి, అదర్ స్టేట్ రిక్రూట్మెంట్ యాడ్స్ మీరు చూసినట్లయితే అందులో మేల్స్ అని ఫీమేల్స్ అని అసలు డివైడ్ చేయరని చెప్పచ్చు. సో ఎప్పుడైతే అమ్మాయిలు అదర్ స్టేట్ లో కూడా వర్క్ చేస్తాము అన్నటువంటి భావనను మీరు కల్పించినట్లయితే అబ్బాయిలకు పోటీగా మీరు కూడా ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అమ్మాయిల్ని ఎందుకు ఫార్మా ఇండస్ట్రీలో రిక్రూట్ చేయరు అనడానికి బలమైన రీజన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, కమెంట్స్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.